వా తాజ్ అనగానే మనకు గుర్తొచ్చేది తబలా సామ్రాట్ జాకిర్ హుసేన్. జాకిర్ హుసేన్ అతను తబలా వల్ల ఎంత పాపులరో అతని రూపం కూడా గిరిజాల జుట్టు అలా విసురుకోవడం అవన్నీ చాలా సొగసుగా అంటే మనిషిగా కూడా వ్యక్తిగా కూడా రూపంతో కూడా ఒక కీర్తి ప్రతిష్టలను సృష్టించుకున్న మహానుభావుడు జాకిర్ హుసేన్. అతని జీవిత చరిత్ర ఒక బుక్ చూశా. వాళ్ళ నాన్న అల్లారాఖ ఏం రాశాడంటే పసి వయస్సులో వాళ్ళ అమ్మ స్థనాల మీద తబలా వాయించేవాడు వీడు అన్నాడు. చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది మనకి. నా జీవితంలో అతనితో సంఘటన ఏమిటంటే మేము తెలుగు ఆర్టిస్ట్ అందరం కమేడియన్స్ కలిసి భీవండికి వెళ్ళాం. భీవండి అంటే బాంబే దగ్గర తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉండే ప్లేస్. అక్కడ కామెడీ ప్రోగ్రామ్స్ అయ్యాక ఆ నైట్ ఫ్లైట్కి వచ్చేస్తుంటే అందరం కూర్చున్నాం. ఎక్కడో ఓ మూల అప్పటికి ఇంకా సెల్ ఫోన్స్ వచ్చినట్టు లేవు. అలా కూర్చున్నాడు, అలా నిలబడ్డాడు అన్నమాట ఒక స్తంభానికి జాలగడి. వెంటనే నేను అక్కడికి వెళ్ళి నమస్కారం సార్, మేరా నామ్ భరణి హై, మై సౌత్ ఇండియాకా యాక్టర్ హూ, మై ఆప్కా ఫ్యాన్ హూ సాబ్ అని, ఓ బోత్ అచ్చా అన్నాడు ఆయన. నాకు ఏం చేయాలి నమస్కారం చేసి వెంటనే ఆయన వేళ్ళు తీసి ముద్దెట్టుకున్నాను. ఆయన కొంచెం సిగ్గుపడిపోయాడు. నేను అంత ప్యార్ హై సార్, ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్ అని నవ్వుకున్నాడు పాపం. సో దట్ ఈస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ తబలా సామ్రాట్ జాకిర్ హుసేన్. అతని 10 వేళ్ళు తబలా మీద పంచకావ్యాలు ఉంటాయి. అరేబియన్ అశ్వం మెక్సికోలో దౌడు తీస్తున్నట్టు, లిబర్టీ స్టాట్యూ చేతిలో కాగడా బదులు కంజీరం ఉన్నట్టు, ఈజిప్షియన్ పిరమిడ్ల మీద వడగళ్ళు పడుతున్నట్టు, నక్షత్రాన్ని దోసిట్లో పట్టి తాజ్మహల్ మీద ధారగా పోస్తున్నట్టు, కాశ్మీర్ లోయలో ఊయలవుతున్నట్టు, హిందూ మహాసముద్రంలో ఈత కొడుతున్నట్టు, నయాగరా స్వరపాతల్లా, ఆఫ్రికా ఊడు మార్మిక నాదంలా, కోనసీమ సామగానంలా, హిమాలయంలో యోగి ధ్యానంలా, ఒళ్ళంతా నిద్రుబదులు అత్తలు ప్రవహిస్తున్నట్టు, కళ్ళ నిండా ఆనంద బిందువు, చెవుల నిండా అమృతధార, తాన్సేను త్యాగరాజు, ఎంఎస్సు జేసుదాసు అందరినీ స్మరిస్తూ స్పర్శిస్తూ ఆకాశమంత ఎత్తైపోయిన జాకిర్ హుసేన్. కుడిచేత్తోటి సూర్యుడిని, ఎడంచేత్తోటి చంద్రుడిని తబలా చేసి దొరివేస్తాడు.